పంటలు దెబ్బతిన్న రైతులు మళ్ళీ విత్తనాలు వేసుకునేందుకు వీలుగా విత్తనాలు ఎరువులు అందుబాటులో ఉంచుతున్నాం. ఈ సందర్భంగా బాధితులకు ప్రభుత్వం అన్ని వేళలా బాసటగా నిలుస్తుందని తెలియజేస్తున్నాను. రైతు సంక్షేమం వర్ధిల్లుతున్న రాష్ట్రంగా తెలంగాణ దేశానికి ఆదర్శంగా నిలిచింది. సమైక్య పాలన సృష్టించిన వ్యాపార సంక్షోభం నుంచి తెలంగాణను సత్వరమే బయటపడేసేందుకు బీఆర్ఎస్ ప్రభుత్వం వడివడిగా చర్యలు తీసుకున్నది. స్వరాష్ట్రం ఏర్పడిన మరుక్షణమే అప్పటి వరకు రైతులకున్న పంట రుణాలను సంపూర్ణంగా మాఫీ చేసింది. రెండోసారి అధికారంలోకి రాగానే మరోసారి పంట రుణాల మాఫీ చేపట్టింది. మొత్తంగా 9.5 ఏళ్ల కాలంలో 2 దశల్లో రాష్ట్రంలోని రైతులకు చెందిన దాదాపు 37,000 కోట్ల రూపాయల పంట రుణాలను మాఫీ చేయడం జరిగింది. దేశం మొత్తం మీద రైతులను ఈ తరహాలో రుణమిక్తులను చేసిన ప్రభుత్వం మరొకటి లేదని నేను సగర్వంగా ప్రకటిస్తూ ఉన్నాను. రైతు సంక్షేమంలో తెలంగాణకు సాటి రాగల రాష్ట్రం దేశంలో మరొకటి లేదని సవినయంగా తెలియజేస్తూ ఉన్నాను. మిషన్ కాకతీయ, పెండింగ్ ప్రాజెక్టుల నిర్మాణం, కాళేశ్వరం వంటి భారీ ఎత్తిపోతల ప్రాజెక్టుతో పాటు ఇతర మధ్యతరహా చిన్నతరహా ప్రాజెక్టుల నిర్మాణం, ప్రాజెక్టులతో చెరువుల అనుసంధానం తదితర చర్యల ద్వారా తెలంగాణ ప్రభుత్వం సాగునీటి రంగంలో స్వర్ణయుగాన్ని సృష్టించింది. 24 గంటల ఉచిత విద్యుత్తు, సకాలంలో ఎరువులు విత్తనాల సరఫరా, రైతు బంధు, రైతు బీమా, పంట రుణాల మాఫీ తదితర సంక్షేమ చర్యలతో వ్యవసాయ రంగాన్ని అద్భుతంగా స్థిరీకరించి భారతదేశ వ్యవసాయ రంగ చరిత్రలో అపూర్వ ఘట్టాన్ని ఆవిష్కరించింది. బీఆర్ఎస్ ప్రభుత్వ ఏలుబడిలో సాగుబడి సుసంపన్నమైంది. ధాన్యం దిగుబడి 3 కోట్ల టన్నులకు చేరుకున్నది. సమైక్య రాష్ట్రంలో వరి ఉత్పత్తిలో 15వ స్థానంలో ఉన్న తెలంగాణ నేడు పంజాబ్ను ఢీకొంటూ దేశంలోనే ప్రథమ స్థానం కోసం పోటీ పడుతున్నది. అభివృద్ధిలో తెలంగాణ రాష్ట్రం ఇంతటి ఔన్నత్యాన్ని సాధిస్తుంటే కొంతమంది అల్పబుద్ధిని ప్రదర్శిస్తూ రైతు సంక్షేమ చర్యలకు వక్రభాష్యాలు చెప్తూ ఉన్నారు. వ్యవసాయానికి 3 గంటల విద్యుత్ సరఫరా చాలని విపరీత వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు. వీరి రైతు వ్యతిరేక వైఖరికి ప్రజలే తగు విధంగా సమాధానం చెప్తారని విశ్వసిస్తూ ఉన్నాను. సమైక్య రాష్ట్రంలో భయంకరమైన బాధలు అనుభవించి వలస జిల్లాగా పేరుపడి గోసెల్ల తీసిన పాలమూరుతో పాటు రంగారెడ్డి జిల్లా రైతుల కష్టాలు కడతీర్చేందుకు ప్రభుత్వం పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టు నిర్మాణాన్ని ప్రారంభించింది. 12 లక్షల ఎకరాలకు నీళ్లు ఇవ్వడంతో పాటు 1200 గ్రామాలకు తాగునీరు అందించే అమృతప్రాయమైన ఈ ప్రాజెక్టును అడ్డుకునేందుకు గ్రీన్ ట్రిబ్యునల్లో కేసులు వేసి విపక్ష నాయకులు తమ వికృత మనస్తత్వాన్ని బయట పెట్టుకున్నారు. తమ అల్పమైన రాజకీయ ప్రయోజనాల కోసం పాలమూరు రంగారెడ్డి జిల్లాల ప్రజల ఉసురు పోసుకోవడానికి సిద్ధపడ్డారు. అయితే న్యాయం ఎన్నిటికైనా గెలుస్తుందనే నమ్మకంతో బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన నిరంతర ప్రయత్నాలు ఫలించాయి. విద్రోహ మనస్తత్వంతో విపక్షాలు పెట్టిన కేసులు వీగిపోయాయి.